హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఐఆర్సిటిసి యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాను కంప్లీట్గా ఈ స్టాక్ యొక్క సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఓకే ఈ బిజినెస్ ఎందుకు మోనోపొలి బిజినెస్ అలాగే ఈ కంపెనీలో మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే మనం కన్సిడర్ చేయవలసిన రిస్క్స్ ఏంటి అలాగే ఈ కంపెనీకి వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఓకే సో ఇంకా ఏ సెక్టర్స్లో దీనికి గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ జనరలీ మనం కంపెనీస్ని కొంతమంది అనలైజ్ చేసేటప్పుడు ఈ కంపెనీలో రిస్క్ లేకుండా ఏ కంపెనీ ఉండదు బట్ ఈ కంపెనీ వన్ ఆఫ్ ద లెస్ రిస్క్స్ బట్ ఆన్ గవర్నమెంట్ సైడ్ సో దేర్ ఆర్ అసోసియేటెడ్ రిస్క్స్ మనకి ఐఆర్సిటిసికి రెగ్యులేటరీ రిస్క్స్ అనేవి ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా నేను క్లియర్గా మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో సో కంప్లీట్ వీడియో చూడండి ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నేను ఐఆర్సిటిసి మీద టెక్నికల్ అనాలిసిస్ చేశాను ఆ ఎనాలిసిస్ ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఐఆర్సిటిసి యొక్క మెయిన్ రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది నేను డిస్కస్ చేస్తాను సో దీనికోసం నేను యాన్యువల్ రిపోర్ట్ తీసుకుంటున్నాను అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకుంటున్నాను ఓకే సో రిసో మనకి క్యాటరింగ్ నుంచి క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ నుంచి ఇంటర్నెట్ టికెటింగ్ నుంచి ట్రావెల్ అండ్ టూరిజం నుంచి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ దీన్నే నీరుగా బ్రాండ్ చేసి అమ్ముతారు వాళ్ళు సో దీన్ వి దీస్ ఆర్ ద ఫోర్ మేజర్ సోర్స్ ఈ ఫోర్ సోర్సెస్ నుంచి మనకి ఐఆర్సీటీసీ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది ఓకే సో ఒక్క ఐఆర్సిటిసి అనేది మనకి ఈ ఫోర్ సెగ్మెంట్స్లో నుంచి రెవెన్యూస్ని జనరేట్ చేస్తుంది ఇంటర్నెట్ టికెట్టింగ్ దగ్గర దగ్గర మనకి రెవెన్యూస్ ఈ కంపెనీకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ మనకి ఇంటర్నెట్ టికెటింగ్ నుంచి వస్తున్నాయి ఓకే అలాగే క్యాటరింగ్ నుంచి మనం ఆ ప్యాంట్రీస్ కానివ్వండి మీరు ఇంట్ ఐఆర్సిటీసీ యొక్క ఇవి చూసుంటారు ఓకే క్యాటరింగ్ కానివ్వండి ఆ తర్వాత నేను చూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో సబ్ సబ్ మొబైల్ క్యాటరింగ్ ఉంది స్టాటిక్ క్యాటరింగ్ ఉంది ఈ క్యాటరింగ్ ఉంది ఓకే సో ఇవన్నీ కూడా ఉన్నాయి రైట్ సో ఆ క్యాటరింగ్ సోర్సెస్ నుంచి దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి అలాగే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నుంచి దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ ఈ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి క్యాటరింగ్ కానివ్వండి ఇంకా హ్యూజ్గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ట్రావెల్ అండ్ టూరిజం నుంచి సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ ఈ ట్రావెల్ అండ్ టూరిజం కూడా ఇంకా హ్యూజ్గా మనకి గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ ఏంటో నేను డిస్కస్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఒక విషయం నేను మీతో డిస్కస్ చేస్తాను ఐఆర్సీటీసీ అనేది మనం ఒక టికెటింగ్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి నేను మీకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తాను ఐఆర్సిటిసి అనేది ఒక వెబ్సైట్లో మనం కేవలం టికెట్ బుక్ చేసుకునేదే మాత్రమే కాదు ఓకే అలాగే ఒక టికెట్ బుక్ చేసుకుంటానికి మాత్రమే కాదు మనం ఈ ఐఆర్సీటీసీని యూస్ చేస్తుంది దేర్ ఆర్ మెనీ అదర్ వేస్ ఒకసారి మీరు ఐఆర్సీటీసీ యొక్క టికెట్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి మీరు ఎంటర్ అయిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అక్కడ నుంచి ఏం జరుగుతుందంటే ఆ రైల్వే స్టేషన్ ఆర్ మీరు టికెట్ బుక్ చేసుకున్నది మీరు డైరెక్ట్గా ఇండియన్ రైల్వేస్లో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి మీరు టికెట్ బుక్ చేసుకున్నది మీరు ఐఆర్సిటీసీ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఓటీఎస్ బుక్ మై ట్రిప్ కానివ్వండి యాత్ర కానివ్వండి పేటిఎం ట్రావెల్ కానివ్వండి రైట్ ఈ ఇండియన్ రైట్ సో ఇలాంటి ఏ ఓటీఎస్ నుంచి అయినా మీరు బుక్ చేసుకున్నా కానివ్వండి ఐఆర్సిటిసి అనేది వాటిల్ నుంచి కూడా మనీ మేక్ చేస్తుంది ఓకే నేను మీకు చూపిస్తాను రైట్ సో ఆ తర్వాత ఒకసారి మీరు ప్లాట్ఫామ్ పైకి ఐఆర్సీ మన రైల్వే స్టేషన్కి వెళ్ళి వన్స్ మీరు ప్లాట్ఫామ్ పైకి వెళ్ళిన తర్వాత సో అక్కడ మీరు ఫుడ్ స్టాల్లో ఎప్పుడైతే మీరు ఫుడ్ స్టాల్లో ఏదైనా ఆర్డర్ చేసి ఆర్డర్ చేస్తే అక్కడ నుంచి కూడా ఆ పర్టిక్యులర్ ఫుడ్ స్టాల్ నుంచి కూడా ఐఆర్సిటిసి రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది ఫుడ్ స్టాల్తో పాటు మీరు ట్రైన్లో ఎక్కిన తర్వాత వాటర్ బాటిల్స్ కానివ్వండి ప్లాట్ఫామ్లో వాటర్ బాటిల్స్ కానివ్వండి ఎక్కడైనా మీరు ఈ వాటర్ బాటిల్స్ని కొనినట్లయితే కనుక అక్కడ కూడా మీకు ఐఆర్సీటీసీ అనేది మనీ మేక్ చేస్తుంది అక్కడ నుంచి కూడా ఐఆర్సిటిసీకి రెవెన్యూస్ వస్తాయి ఓకే అలాగే మీరు ఒక్కసారి మీరు ట్రైన్లో ఎక్కిన తర్వాత ఓకే మరల మరలా మీరు మీ జర్నీలో ఫుడ్ ఎక్కడైనా ఆర్డర్ చేశారనుకోండి సో ఫు దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ ప్లస్ రెస్టారెంట్స్ పార్ట్నరింగ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఐఆర్సిటీసీకి ఆ రెస్ట్ మీరు ఒకవేళ సబ్వే నుంచి ఆర్డర్ చేసిన డామినోస్ పిజ్జా నుంచి ఆర్డర్ చేసిన ఐఆర్సిటీసీకి స్టిల్ అక్కడ నుంచి కూడా ఐఆర్సిటీసీ మనీ మేక్ చేస్తుంది సో దిస్ ఈజ్ ద వాల్యూ చైన్ ఫ్రెండ్స్ సో ఐఆర్సిటీసీ అనేది ఒక ప్లాట్ఫామ్ బిజినెస్ మాత్రమే కాదు సో కన్సాలిడేటెడ్గా ఓవరాల్గా మీరు ఎంతైతే టైం స్పెండ్ చేస్తారో ఓకే ట్రైన్ బుకింగ్ దగ్గర టికెట్ బుకింగ్ దగ్గర నుంచి ట్రైన్లో మీరు ఎంతసేపు అయితే ఉంటారో అంతటికీ కూడా ట్రైన్ మీరు దిగి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా ఐఆర్సిటిసి యొక్క బిజినెస్ మోడల్ ఏం చేస్తుంది అంటే మనం ఆ ఐఆర్సిటిసి యొక్క ప్రొడక్ట్స్ని కన్జ్యూమ్ చేయడానికి ఆ విధంగా దీని యొక్క బిజినెస్ మోడల్ అనేది డిపెండ్ అయ్యి ఉంది ఓకే సో ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా నేను మీకు కొన్ని విషయాలు డిస్కస్ చేయ చేయడానికి ట్రై చేస్తాను ఐఆర్సిటిసి ఏదైతే ఇంటర్నెట్ టికెటింగ్ ఉందో సో దీని విధంగా నేను కొద్దిగా దీనికి ఇంట్రడక్షన్ ఇస్తాను సో ఈ ఇంటర్నెట్ టికెటింగ్ ఏదైతే ఉందో ఈ మొబైల్ నుంచి కానివ్వండి వెబ్సైట్ నుంచి కానీ ఇస్తుందో సో ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఎఫ్ఐ ట్వంటీలో మనకి ఓకే థర్టీ ల్యాక్స్ టికెట్స్ అనేది మనం ఈ ఈ వెబ్సైట్ నుంచి మనం యూజ్ చేయటం జరిగింది ఓకే అండ్ నైన్టీన్ నైంటీలో ఓకే సో టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ టెన్లో మనకి క్యాటరింగ్ సర్వీసెస్ ఇండియన్ రైల్వేస్ జనరేట్ చేసేవాళ్ళు ఓకే సో నేను ఇంకా క్లియర్గా మీతో ఇప్పుడు క్లియర్గా మాట్లాడతాను ఓకే సో కంపెనీ ఏంటి ఈ టికెటింగ్ పైన నేను మీకు మీతో ఫోకస్ చేస్తాను ఈ టికెటింగ్లో ఉన్న ప్రాబ్లం ఏంటో నేను మీకు చెప్తాను రైట్ సో ఒక చిన్న విషయం మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి డిమానిటైజేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కన్వీనియన్స్ ఫీ సో మనం ఎప్పుడైతే టికెట్ని ఈ ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్ బుక్ చేస్తు చేసుకుంటామో అప్పుడు మనకు కన్వీనియన్స్ ఫీ అని చెప్పి ఒక ఛార్జ్ వస్తుంది రైట్ సో ఈ కన్వీనియన్స్ ఫీ నుంచి దిస్ ఈజ్ ద మెయిన్ రెవెన్యూ ఆఫ్ ఈ టికెటింగ్ సో ఏదైతే మనం ఇంతకుముందు ఈ టికెటింగ్ మాట్లాడుకున్నామో మనం ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూస్ అనుకున్నాం కదా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఇంటర్నెట్ టికెటింగ్ నుంచి సో ఇది మెయిన్లీ త్రూ ద కన్వీనియన్స్ ఫీ సో ఎప్పుడైతే ఈ కన్వీనియన్స్ ఫీ మనకి ఈ కంపెనీకి దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయో విచ్ ఇస్ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఎప్పుడైతే ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి డిమానిటైజేషన్ కారణంగా మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కన్వీనియన్స్ ఫీని లేవీ చేసింది సో కన్వీనియన్స్ ఫీ అనేది ఏదైతే ట్రావెలర్ ఉన్నారో ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళు కన్వీనియన్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అని సో ఇలాంటి ఇన్వాల్వ్మెంట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఓకే సో దీ దీస్ ఆర్ ద రెగ్యులేషన్స్ రైట్ గవర్నమెంట్ రేపు పొద్దునకి పొద్దునగా ఓకే సో ఒక రాత్రిలో దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ విల్ బీ ఇంపాక్టెడ్ సో ఇది మనం చాలా చాలా జాగ్రత్తగా చాలా ఇదంతా మనకి మన బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనకి ఉండాల్సిన విషయం సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టికెట్ బుక్ చేశారు టికెట్ బుక్ చేయగానే అక్కడ కన్వీనియన్స్ ఫీ ఉంటుంది రైట్ సో ఈ కన్వీనియన్స్ ఫీ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓ నైట్ తర్వాత మార్నింగ్లో వచ్చి ఇది మీకు లేదు ఈ కన్వీనియన్స్ ఫీ అనేది ఇంటర్ ఇంటర్నెట్ యూజర్స్కి లేదు అంటే కనుక దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ పర్సెంట్ రెవెన్యూస్ అనేవి ఈ కంపెనీకి ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే సో అలాగే మీరు ఇప్పుడు ఐఆర్సిటీసీ త్రూ బుక్ చేసుకున్నారనుకోండి మీకు కాస్ట్ ఆఫ్ ద పాసింజర్ టు టికెట్ దగ్గర దగ్గర సెవెంటీన్ పాయింట్ సెవెన్ రూపీస్ సో ఇదే మనం కన్వీనియన్స్ ఫీ అనుకోవచ్చు ఎక్స్ట్రా పడుతుంది మేక్ మై ట్రిప్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది యాత్ర ద్వారా బుక్ చేసుకుంటే ఇవన్నీ కన్వీనియన్స్ ఫీజ్ అనమాట థర్టీ సెవెన్ క్లియర్ ట్రిప్ ద్వారా బుక్ చేసుకుంటే ఫార్టీ త్రీ పేటిఎం ద్వారా బుక్ చేసుకుంటే థర్టీ త్రీ పాయింట్ సెవెన్ సో మీరు ఎటు ఏ దేని నుంచి బుక్ చేసుకున్న సమ్ అమౌంట్ ఆఫ్ ద రెవెన్యూ మనకేమవుతుందంటే ఆ ఐఆర్సి టీసీకి వెళ్తుంది ఓకే అండ్ ఐఆర్సిటిసి ఇస్ ద లోయస్ట్ కాస్ట్ టు ద పాసింజర్ పర్ టికెట్ ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు ఈ ఐఆర్ ఈ ఛార్జెస్ని ని పెంచిందనుకోండి సెవెంటీన్ రూపీస్ ని ట్వంటీ సెవెన్ రూపీస్ చేసిందనుకోండి స్టిల్ ఇట్ ఈస్ ద లోయెస్ట్ కాస్ట్ పర్ ద టికెట్ అవునా సో అలాంటప్పుడు దగ్గర దగ్గర మనకి రెవెన్యూస్ లో జంప్ అనేది ఉంటుంది సో ఇది ప్రైసింగ్ పవర్ సో ఐఆర్సిటిసి ఇంకొక టెన్ రూపీస్ పెంచిన దగ్గర దగ్గర ట్వంటీ రూపీస్ దీనికి అండ్ నెక్స్ట్ కాంపిటేటివ్ వాళ్ళకి ఉంది రైట్ డిఫరెన్స్ ఉంది ఐఆర్సిటిసి టెన్ రూపీస్ పెంచిన స్టిల్ మనం వెళ్ళి ఐఆర్సిటిసి ఈజ్ ద లోయస్ట్ కాస్ట్ ప్రొడ్యూసర్ లోయెస్ట్ కాస్ట్ మనకి పర్ టికెట్ ఇస్తుంది సో దీన్ని ప్రైసింగ్ పవర్ సో ఐఆర్సిటిసి హ్యాస్ దిస్ ప్రైసింగ్ పవర్ సో ఈ ప్రైసింగ్ పవర్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే సింపుల్ ఫ్రెండ్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పెట్టి దగ్గర దగ్గర టూ ల్యాక్స్ పెట్టి మనం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మనం కొనడానికి కస్టమర్స్ ఇష్టపడతారు రైట్ సో సమ్ స్పెసిఫిక్ కస్టమర్స్ ఇప్పుడు వాళ్ళకి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అయ్యింది అనుకోండి దే డోంట్ బోదర్ మచ్ అవునా సో ఇన్ ద సేమ్ వే మనం దగ్గర దగ్గర టూ థౌజండ్ రూపీస్ ఆర్ థౌజండ్ రూపీస్ పెట్టి మనం టికెట్ కొంటే అందులో టెన్ రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి మనం దాన్ని పెద్ద పట్టించుకునే పట్టించుకోవడానికి ఛాన్సెస్ తక్కువ ఎందుకు అంటే పైగా ఐఆర్సిటీసీ పైగా లోయెస్ట్ లోయెస్ట్ టికెట్ ఇస్తుంది సో ఇది కంటిన్యూ అవుతుంది సో ఐఆర్సీటీసీ హ్యాజ్ దిస్ ప్రైజింగ్ పవర్ టు ఇంక్రీజ్ ద రెవెన్యూస్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఓకే సో ఏషియాలోనే హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఓకే ట్వంటీ ఫైవ్ మిలియన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ పర్ మంత్ ఓకే అండ్ దగ్గర దగ్గర ఫైవ్ మిలియన్ లాగిన్స్ పర్ డే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ లాగిన్స్ మనకి పర్ డే ఈ వెబ్సైట్లో అవుతున్నాయి ఓకే అండ్ దగ్గర దగ్గర ఎయిట్ ల్యాక్స్ టికెట్స్ ఓకే ఎయిట్ ల్యాక్ టికెట్స్ పర్ డే మనకి ఈ ఐఆర్సిటీసీ ఆర్ రైల్ కనెక్ట్ ఏదైతే మనకి యాప్ ఉందో సో ఇక్కడ మనకి పర్ డే ఎఫ్ఐ ట్వంటీలో బుక్ అవటం జరిగింది ఓకే రోజుకి ఎనిమిది లక్షల టికెట్లు ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను మీకు ఎఫ్ఐ ట్వంటీ అనేది మనకి ఎఫ్ఐ ట్వంటీ అనేది మనకి పాండమిక్ ఇయర్ ఓకే ఈ పాండమిక్ ఇయర్లోనే మనకి ఈ పాండమిక్ ఇయర్లోనే మనకి రోజుకి ఎయిట్ ల్యాక్స్ టికెట్స్ మనకి అమ్ముడుపోతున్నాయి అంటే సో వెన్ నార్మల్ సి రి రిటర్న్స్ ఓకే సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఫార్టీ ఫైవ్ ప్లస్ అందరికీ దేర్ ఇస్ ఎ వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీ థ్రూ అవుట్ ద కంట్రీ ఆల్మోస్ట్ ఆల్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది అంటున్నారు ఓకే అండ్ ఎయిటీన్ ప్లస్కి కూడా మోస్ట్లీ ఎండ్ ఆఫ్ దిస్ మనకి ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఒకవేళ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎయిటీన్ ప్లస్ ఉన్న అన్ అందరికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీకి మనకి వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు సో థింగ్స్ అనేవి పోస్ట్ పాండమిక్ బ్యాక్ టు నార్మల్సీ కనుక వస్తే ఈ ఎయిట్ ల్యాక్స్ పర్ డే ఉన్నది వీ డోంట్ నో టెన్ ల్యాక్స్ అవ్వచ్చు వీ డోంట్ నో మేబీ ఫిఫ్టీన్ ల్యాక్స్ కూడా అవ్వచ్చు సో ఇక్కడ కూడా మనకి ఈ రెవెన్యూ అనేది మనకి జంప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద రైల్వే టికెట్స్ మనకి ఈ ప ఈ ప్లాట్ఫామ్ ఐఆర్సిటీసీ నుంచి కొనుగోలు చేయటం జరుగుతుంది మీకు విషయం చెప్తాను బిఫోర్ పాండమిక్ ఎఫ్ఐ ఫోర్ ఫోర్టీన్ ఎఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫోర్టీన్ ఫైనాన్షియల్ ఇయర్ ఫిఫ్టీన్లో దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టికెట్స్ మనకి ఆన్లైన్ ద్వారా కొనుగోలు జరగటం జరిగేది పోస్ట్ పాండమిక్ ఎఫ్ఐ ట్వంటీలో మనం ఒక్కసారిగా చూసినట్లయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టికెట్స్ ట్రాన్సాక్షన్స్ మనకి ఆన్లైన్ ద్వారా జరుగుతుంది అండ్ ఈ నైంటీ పర్సెంట్లో దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఐఆర్సీటీసీ త్రూ ఐఆర్సీటీసీ జరుగుతుంది అండ్ మిగిలిన మేక్ మై ట్రిప్ యాత్ర పేటిఎం క్లియర్ ట్రిప్ వీటిల్లో జరిగిన సో సమ్ అమౌంట్ ఆఫ్ ద కన్వీనియన్స్ ఫీ అనేది ఐఆర్సీటీసీకి రివర్ట్ అవుతుంది సో అర్థం చేసుకోండి సో దిస్ ఈజ్ ఎ వెరీ కంపెల్లింగ్ మోడల్ ఓకే క్యాష్ కౌ బిజినెస్ ఇక్కడ ఐఆర్సిటీసీకి ఎటువంటి చార్జెస్ ఎక్కువ మనకి దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ ఈ సెక్టర్లో అంటే ఈ సెగ్మెంట్లో ఈ టికెటింగ్ సెగ్మెంట్లో దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద మార్జిన్స్ ఓకే సెవెంటీ పర్సెంట్ మార్జిన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎక్కువ ఖర్చు ఉండదు ఓన్లీ మోస్ట్లీ మనకి వెబ్సైట్ మెయింటెనెన్స్ లేకపోతే కస్టమర్ కేర్ లేకపోతే మెయిల్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ తప్పించి మనకి ఇక్కడ హ్యూజ్ క్యాపెక్స్ అనేది లేదు అండ్ హ్యూజ్ మనకి ఇక్కడ ఎక్స్పెన్స్ అనేవి లేవు ఓకే సో ఐఆర్సీటీసీ జనరల్గా ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తుంది ఫర్ నాన్ ఏసీ టికెట్ అండ్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తుంది ఫర్ ఏసీ టికెట్స్ సో ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను క్లియర్గా అర్థం చేసుకోండి ఫిఫ్టీన్ రూపీస్ ఫర్ నాన్ ఏసీ అండ్ థర్టీ రూపీస్ ఫర్ ఏసీ టికెట్స్ రైట్ ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఐఆర్సిటిసి అండ్ ఇండియన్ రైల్వేస్ ఏం చేస్తున్నాయంటే ఏసీ బోగీస్ని మోర్ అండ్ మోర్ ఇంక్రీజ్ చేస్తున్నాయి ఓకే గుర్తుపెట్టుకోండి ఏసీ బోగీస్ని మోర్ అండ్ మోర్ ఇంక్రీజ్ చేస్తున్నాయి దీనివల్ల ఏం జరుగుతుంది ఏసీ బోగీస్ ఇంక్రీజ్ అవటం వల్ల కన్వీనియన్స్ ఫీ అనేది ఫిఫ్ థర్టీ రూపీస్ కాబట్టి ఐఆర్సీటీసీ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో కూడా ఈ పర్టిక్యులర్ ఇంప్రూవ్మెంట్ వల్ల కూడా ఐఆర్సిటీసీకి రెవెన్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి ఓకే సో ఫస్ట్ థింగ్ ఇవన్నీ మనం మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ నేను రిస్క్స్ కూడా సైమల్టేనియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుందండి ఒకటి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల ఐఆర్సిటిసికి ఏ విధంగా టికెటింగ్ బిజినెస్లో ఇంపాక్ట్ అయ్యిందో మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఏసీ టికెట్స్ ఇంక్రీజ్ అయితే మనకు ఐఆర్సీటీసీ ఎలా బెనిఫిట్ అవుతుందో చెప్తాను ఇప్పుడు ఈ ఏసీ టికెట్స్ వలన ఇంకొక బ్యాక్డ్రాప్ కూడా ఉంది ఇంకొక నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంది అదేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి సో ఏసీ టికెట్ అండ్ ఫ్లైట్ టికెట్స్ మనకి ఇంచుమించుగా స్మాల్ వేరియేషన్ ఉంది మేబీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ ఉంది బట్ ఏసీ టికెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి కేరళకో ఇక్కడ నుంచి ఢిల్లీకో వెళ్ళాలనుకోండి ఆ ఫ్లైట్ అనేది మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఈ ఏసీకి సెకండ్ ఏసీకి అండ్ ఫ్లైట్ టికెట్స్కి దెర్ ఈజ్ నో ప్రైస్ వేరియేషన్ టూ మచ్ ప్రైస్ వేరియేషన్ సో దిస్ ఈజ్ వన్ మోర్ ప్రా ప్రాబ్లమ్ ప్రాబ్లం ఐఆర్సిటీసీ ఫేసెస్ ఇంకొకటి ఐఆర్సిటీసీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ప్యాసింజర్స్ ఎవరైతే ట్రైన్స్లో ట్రావెల్ చేస్తున్నారో దట్ ఈస్ క్లోజ్ టు వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ గ్రోత్ ఇన్ పాసింజర్స్ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్స్ బట్ లాస్ట్ టెన్ ఇయర్స్గా ఓవర్ ఏ డెకేడ్ లాస్ట్ టెన్ ఇయర్స్గా మనం గ్రోత్ చూస్తే ఎయిర్లైన్లో మనం గ్రోత్ చూస్తే ఇట్ ఈస్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఓకే సో దిస్ ఈజ్ అ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఓకే సో డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉండటం వల్ల సో ఇక్కడ ఈ సెగ్మెంట్లో ఈ ఏసీ ట్రావెల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సెకండ్ ఏసీ అండ్ అబో ఏసీ ట్రావెల్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఐఆర్సిటీస్ యొక్క మోనోపోలీ అనేది మోనోపోలీ ఉన్నా కానీ ఆ బిజినెస్ అనేది డిజ్రప్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది మనం తప్పకుండా గమనించాల్సిన విషయం ఓకే సో నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాము ఇప్పుడు అంతా క్యాట్ ఐఆర్సిటిసి యొక్క బిజినెస్ ఈ టికెటింగ్ నుంచి మనం అంతా మాట్లాడుకున్నాం రైట్ సో కన్వీనియన్స్ ఫీ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఐఆర్సిటిసి రైట్ అండి సో ఈ తర్వాత ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము ఓకే సో సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఓకే అండ్ ఈ సెగ్మెంట్లో ఇంకా సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఏంటి ఓకే సో ఈ సెగ్మెంట్లో ఇంకా సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ మనం చూసుకుంటే కనుక ఈ టికెట్స్ పైన కన్వీనియన్స్ ఫీ ఆ తర్వాత రీఎంబర్స్మెంట్ ఇన్కమ్ సో రీఎంబర్స్మెంట్ ఇన్కమ్ అంటే ఫ్రెండ్స్ రీఎంబర్స్మెంట్ ఇన్కమ్ అంటే మనం ఎప్పుడైతే ఇది కూడా ఈ టికెటింగ్లోనే వస్తుంది ఓకే ఈ ఈ టికెటింగ్ ఇన్కమ్ నుంచే వస్తుంది రీఎంబర్స్మెంట్ ఇన్కమ్ అంటే ఎప్పుడైతే మనం టికెట్ క్యాన్సిల్ చేస్తామో అప్పుడు కూడా ఈ దీనికి ఈ ఐఆర్సిటీసీకి మనకి కొత్త రిఫండ్స్ అనేది మనం మనకు కట్ చేసుకుంటారు కదా అది రీఎంబర్స్మెంట్ ఇన్కమ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫ్రెండ్స్ సో జస్ట్ ఈ వెబ్సైట్ చూడండి అడ్వర్టైజ్ విత్ అస్ అర్థమైంది మీకు సో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కూడా ఈ ఐఆర్సిటీసీ ఈ టికెటింగ్ సెగ్మెంట్లో మనకి చూడండి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఎస్బీఐ కార్డు రూపే అని చెప్పి ఇక్కడ చూడండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఇది ఐఆర్సిటీసీదే బట్ ఇంకా చూడండి ఇక్కడ ఫ్రీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని చెప్పి సో దీస్ ఆర్ ద అడ్వర్టైజ్మెంట్స్ రైట్ ఇక్కడ చూడండి క్యాటరింగ్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఉంది ఎస్ సో అడ్వర్టైజ్మెంట్స్ మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లో దగ్గర దగ్గర నేను మీకు ఇందాకే మాట్లాడుకున్నాం కదా మనం సో ఏషియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ యూజర్స్ యూస్ చేసే వెబ్సైట్ ఇది సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మనీ వస్తుంది ఆ తర్వాత మనకి మీరు ఎప్పుడైతే మనకి టికెట్ పైన బ్యానరింగ్ ఉంటుంది రైట్ చూసారా మీరు ఫిజికల్గా టికెట్ తీసుకుంటే దాని మీద కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అండ్ మీరు టికెట్ ఓపెన్ చేయండి ఐఆర్సీటీసీ నుంచి వచ్చిన టికెట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా నాకు డెస్క్ టాప్ పైన ఏదైనా టికెట్ ఉందేమో చూస్తాను ఓకే సో ఐ డోంట్ థింక్ టికెట్ లే లేకపోవచ్చు బట్ ఐఆర్సిటిసీ ఉన్న టికెట్ ఏదైనా మీకు ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి మెయిల్లో వచ్చింది ఆ మెయిల్లో కూడా మీకు మీకు వచ్చిన మెయిల్లో కూడా దేర్ విల్ బి అడ్వర్టైజ్మెంట్ అలాగే మీ టికెట్ పైన కూడా దేర్ ఆర్స్ అ ఛాన్స్ దట్ దేర్ ఇస్ ఎ అడ్వర్టైజ్మెంట్ సో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి వల్ల వచ్చే మనీ కూడా ఉంటుంది ఓకే సో అలాగే సర్వీస్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్స్ తెలుసు కదా మీకు మనం ఇక్కడ చూడండి లాగిన్ చేసేటప్పుడు మనకి మీ ఇండివిజువల్ లాగిన్నా ఏజెంట్ లాగిన్ అని ఉంటుంది సో ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బల్క్గా టికెట్స్ బుక్ చేయొచ్చు రైట్ సో ఈ ఏజెంట్స్ దగ్గర దగ్గర మనకి వన్ టైమ్ ఫీ టెన్ థౌజండ్ రూపీస్ వన్ టైం ఫీ అండ్ యాన్యువల్ పర్ ఇయర్ మనకి దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ పే చేస్తారు సో దీస్ ఆర్ ద వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ద ఈ టికెటింగ్ ఓకే సో ఈ సెగ్మెంట్ నాకు తెలిసి మీ అందరికీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఓకే సో ఇక్కడ ట్రిగ్గర్స్ ఏమేంటి ఆల్రెడీ నేను మాట్లాడాను వాల్యూ మైగ్రేషన్ రైట్ సో ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ టికెట్స్ అలాగే టికెట్స్ ప్రైస్ పెంచచ్చు ఓకే అలాగే ఏసీ బోగీస్ని పెంచవచ్చు సో ఈ వీటన్నిటి వల్ల మనకి ఈ టికెటింగ్లో అడ్వర్టైజ్మెంట్స్ వీటన్నిటి వల్ల మనకి ఈ టికెటింగ్లో రెవెన్యూస్ అనేవి ఇంక్రీజ్ చేయడానికి ఐఆర్సీటీసీ దగ్గర ఆ సత్తా ఉంది రైట్ సో నెక్స్ట్ మనం వెళ్దాము జనరల్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ మనం వెళ్దాం ఇప్పుడు రైల్ నీరుకి వెళ్దాం ఓకే సో రైల్ నీరు కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ బిజినెసెస్ ఓకే నా దృష్టిలో ఓకే ఎందుకో నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో దగ్గ ఫస్ట్ ఒకసారి రైల్ నీరు ఎంత ఎంత సెగ్మెంట్ ఆఫ్ రెవెన్యూస్ కంట్రిబ్యూట్ చేస్తుందో చూద్దాం సో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ రైట్ సో దగ్గర దగ్గర ట్వెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ప్యాకేజింగ్ డ్రింకింగ్ వాటర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇక్కడ నుంచి మనకి మార్జిన్స్ దగ్గర దగ్గర ఎయిట్ పర్సెంట్ మార్జిన్స్ వస్తున్నాయి సి వై దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఓకే సో రైల్నీరు అనే ఒక బ్రాండ్ మాత్రమే వాటర్ మనకి ఈ బ్రాండ్ మాత్రమే వాటర్ రైల్వేస్లో సెల్ చేయడానికి కాంట్రాక్ట్ ఉంది బట్ దేర్ ఆర్ అదర్ అదర్ బ్రాండ్స్ ఆల్సో ఆగ్వాఫినా కానివ్వండి కిన్లే కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఎందుకు అంటే కనుక ఆ రైల్ నీరు ఆ కెపాసిటీని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది దట్ ఈస్ ద రీజన్ ఈ కాంపిటీషన్ అనేది వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ఓకే బట్ రైల్ నీరు ఎప్పుడైతే ఈ కెపాసిటీస్ని ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తుందో దెన్ రైల్ నీర్ ఓన్లీ క్యాటర్స్ కెన్ క్యాటర్స్ ఎవ్రీ 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 పర్సన్ ఇన్ ద జర్నీ సో ఆల్రెడీ ఈ ఈ బిజినెస్ ఎలా పనిచేస్తుందో నేను మీకు చెప్తాను రైల్ నీర్ ఇస్ ద మోనోపోలీ అండ్ ఈ బిజినెస్ దగ్గర దగ్గర ఫోర్టీన్ ఆపరేషనల్ ప్లాంట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఫోర్టీన్ ల్యాక్స్ బాటిల్స్ పర్ డే కెపాసిటీ ఉంది ఓకే సో దగ్గర దగ్గర వన్ నైన్ టూ సిక్స్ వాటర్ దగ్గర దగ్గర టూ థౌజండ్ వాటర్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి మన ఇన్ త్రూఅవుట్ ఇండియా అండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ స్టేషన్స్ ఇన్ ద ఇండియా ఓకే సో ఇన్ ఒక్క ఎఫ్ఐ ట్వంటీలోనే దగ్గర దగ్గర రెండు కో టూ సెవెన్ ఫైవ్ మిలియన్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ క్రోర్స్ ఆఫ్ బాటిల్స్ని మనకి ఈ ఈ రైల్ నీరు అనేది ప్రొడ్యూస్ చేసింది ఓకే సో నెంబర్స్ మీద ఒకసారి మీకు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ ఉన్నాయి సో ఒకసారి మీ ఈ నెంబర్స్ వెళ్ళండి సో హౌ దిస్ జనరేట్ రైల్ నీరు బిజినెస్ అనేది ఎలా పనిచేస్తుందో నేను మీకు జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇక్కడ ఏంటంటే నీరు మన ఐఆర్సిటిసి ఓన్గా ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసింది అలాగే ఐఆర్సిటిసి పీపీపీ మోడల్ అనమాట ఓకే సో పీపీపీ మోడల్ అంటే మనకి కాంట్రాక్టర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఈ ఈ ఫండ్స్ ఇచ్చి వాళ్ళ చేత కూడా మనకి ఈ రైల్ నీరు అనేది ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసింది ఇక్కడ మనకి ఇవన్నీ ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో దీస్ ఆర్ ద లొకేషన్స్ వేర్ మనకి రైల్ నీర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రైల్ నీర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి వీటన్నిటి వాటర్ డిస్టెలరీ కానివ్వండి ఇవన్నీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఓకే సో దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ మనకు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కెపాటి కెపాసిటీ యూటిలైజేషన్ అనేది ఉంది లాస్ట్ టూ థౌజండ్ త్రీ నుంచి మనం చూసినట్లయితే ఈ సెగ్మెంట్లో రైల్ నీర్ సెగ్మెంట్లో మనకి ట్వంటీ టూ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ అనేది రావటాన్ని వచ్చింది ఇన్ని లాస్ట్ ఆల్మోస్ట్ నైన్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో ఓకే సో ఇక్కడ ఎయిటీన్ ల్యాక్స్ బాటిల్స్ పర్ డే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది ఓకే సో ఈ పీపీపీ మోడల్ కింద మనకి ఐఆర్సిటీసీ ఏం చేస్తుంది ల్యాండ్ ఇస్తుంది అలాగే మనకి ఎవరైతే ఈ ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి క్యాపిటల్ ఇచ్చి ఈ ఈ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది సో వీళ్ళేదైతే ఉందో కాస్ట్ ఈ రైల్ నీరు బాటిల్ ఐఆర్సిటీసీకి దగ్గర దగ్గర ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ వరకు వీళ్ళకైతే కాస్ట్ వస్తుంది దీనితో జిఎస్టీ యాడ్ చేసుకొని మనకి దగ్గర దగ్గర టెన్ రూపీస్కి సెల్ చేస్తారు దగ్గర దగ్గర మనకి ఐఆర్సీటీసీకి ఒక బాటిల్కి ఒక రూపాయి నుంచి ఒకటిన్నర రూపాయి వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది ఓకే ఏదో ఎప్పుడైతే ఈ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి త్రూఅవుట్ ఇండియా ఇంక్రీజ్ అవుతుందో సో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మనకి బెనిఫిట్ ఏంటంటే ఈ కంపెనీకి ఎప్పుడైతే ఈ ప్లాంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయో లాజిస్టిక్స్ కాస్ట్స్ అనేవి తగ్గి కెపాసిటీ యూటిలైజేషన్స్ పెరిగి కంప్లీట్గా వీళ్ళకి మోర్ రెవెన్యూస్ అండ్ మోర్ సేల్స్ జనరేట్ అవడానికి వెరీ వెరీ హైలీ పాజిబిలిటీస్ ఉన్నాయి ఓకే సో కెపాసిటీ యూటిలైజేషన్ మనం ఎంత తెలుసుకున్న దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఉంది రైట్ సో ఇంకా నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెరిగి కెపాసిటీ యూటిలైజేషన్ క్లోజ్ టు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అయితే దెన్ ఏవైతే ఆక్వాఫి కిన్లే ఏవైతే ఇతర బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో పక్కకు తోసి ఓన్లీ రైల్ రైల్నీర్ కెన్ యాక్ట్ యాజ్ ఏ మోనోపలి అండ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది లాజిస్టిక్స్ కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఇవన్నీ తగ్గుతాయి సో దాని ద్వారా రైల్నీర్ ద్వారా వచ్చే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి రైట్ సో సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మోడల్ ఫ్రెండ్స్ రియల్లీ ఇన్నోవేటివ్ ఇలాగా రైల్ నీరు అనేది ఓకే అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాము విచ్ ఈస్ క్యాటరింగ్ సెగ్మెంట్ సో క్యాటరింగ్ సెగ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాటరింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్ సో ఈ క్యాటరింగ్ సెగ్మెంట్లో దగ్గర దగ్గర మనకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అండ్ ఈ క్యాటరింగ్ సెగ్మెంట్లో మనకి సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్ మార్జిన్స్ అనేవి సెవెంటీన్ పర్సెంట్ మార్జిన్స్ వస్తున్నాయి ఓకే సో ఈ క్యాటరింగ్ సెగ్మెంట్లో ఏమేమి ఉన్నాయో నేను మీతో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్యాటరింగ్ సెగ్మెంట్లో చూడండి మనకి క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ సెగ్మెంట్స్లో మనకి ఈ క్యాటరింగ్ దీని గురించి నేను మాట్లాడతాను బట్ బిఫోర్ దట్ మొబైల్ క్యాటరింగ్ స్టాటిక్ క్యాటరింగ్ అదర్ యూనిట్స్ సో ఈ మొబైల్ క్యాటరింగ్ కింద మొబైల్ క్యాటరింగ్ అంటే ఏంటి మనం ఏదైతే ట్రైన్లో ఉండగా మనకి ఫుడ్ వస్తుంది చూసారా దట్ ఈజ్ మొబైల్ క్యాటరింగ్ సో ప్యాంట్రీ కార్ ఉంటుంది ట్రైన్ సైడ్ వెండింగ్ ఓకే సో ట్రైన్స్ పక్కన మనకి స్టేషన్స్ పక్కన మనకి ఏవైతే వెండింగ్ ఉంటుందో అది మెయిల్స్ అంటే మెయిల్ ఎక్స్ప్రెస్లో రాజధాని శతాబ్ది డొరాంటో వీటిల్లో ఏవైతే ప్యాంట్రీస్ ఉన్నాయో వీటిల్లో ఏదైతే సేల్స్ ఉన్నాయో ఇవన్నీ మొబైల్ క్యాటరింగ్ కింద వస్తుంది ఓ విచ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ థింగ్ స్టాటిక్ క్యాటరింగ్ మనందరికీ తెలుసు స్టాటిక్ క్యాటరింగ్ అంటే ఫుడ్ ప్లాజాస్ మనకి ప్లాట్ఫామ్ పైన ఫుడ్ ఫుడ్ ప్లాజాస్ రిఫ్రెష్మెంట్ రూమ్స్ ఫాస్ట్ ఫుడ్ రూమ్స్ ఫాస్ట్ ఫుడ్ యూనిట్స్ జన్ ఆహారం అని చెప్పి సెల్ కిచెన్ అని ఇవన్నీ మనకి ప్లాట్ఫామ్ పైన ఉన్నాయి బేసిక్ కిచెన్ అని చెప్పి ఇవన్నీ స్టాటిక్ క్యాటరింగ్ ఇవి ఎక్కడ ఉండవు స్టేషన్లో ఉంటాయి రైట్ సో దట్ ఈస్ ద స్టాట్ స్టాటిక్ క్యాటరింగ్ అండ్ అదర్ యూనిట్స్ కింద మనకి ఎగ్జిక్యూటివ్ లాంజ్ రిటైరింగ్ రూమ్ రెస్ట్ రూమ్స్ ఇవన్నీ రెస్ట్ కోసం రిటైరింగ్ రూమ్స్ రెస్టారెంట్ లాగా అనమాట ఎగ్జిక్యూటివ్ లాంజెస్ ఉంటాయి సో దట్ ఈస్ ద క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ బట్ ఈ క్యాటరింగ్ ఈ క్యాటరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్ సో ఈ క్యాటరింగ్ కింద ఏదైతే ఉందో సో ఈ ఈ క్యాటరింగ్ కింద మనకి ఇంతకుముందు నేను మీకు చెప్పాను రైట్ సో డామినోస్ కానివ్వండి రైల్ రెస్ట్ కానివ్వండి సబ్వే కానివ్వండి ఇక్కడ ఎక్కడైనా మనకి మనం ఫుడ్ ఏదైతే ఆర్డర్ ఇస్తామో సో అక్కడ మనకి ఫ్లాట్ ట్వెల్వ్ రూపీస్ పర్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ క్యాటరింగ్ నుంచి ఈ సారీ ఈ క్యాటరింగ్ నుంచి మీరు యాప్ ద్వారానో లేకపోతే వెబ్సైట్ ద్వారానో ఫుడ్ ఆర్డర్ చేస్తే డామినోస్ నుంచి ఆర్డర్ చేశారనుకోండి ట్వెల్వ్ రూపీస్ పర్ ఆర్డర్ మనకి ఐఆర్సీటీసీకి వస్తుంది ఓకే సో ఇక్కడ నేను మీకు ఇంకా చూపిస్తాను నంబర్ ఆఫ్ ఫుడ్ ప్లాజాస్ ఏమేమి ఉన్నాయి వీటన్నిటికీ జస్ట్ గివ్ మీ వన్ మినిట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఇఫ్ ఆర్ లెర్నింగ్ మోర్ అండ్ మోర్ థింగ్స్ ఒకసారి ఆ వీడియోని పాజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే మీరు తప్పకుండా ఇప్పటి వరకు మీరు అర్థమైతే కనుక దాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఓకే సో దాని తర్వాత మళ్ళీ మనం ఆ వీడియో అనేది కంటిన్యూ చేయొచ్చు సో ఇక్కడ ఇక్కడ చూడండి ఐ విల్ జస్ట్ షో యూ యా సి ఇఫ్ స్టాటిక్ మనకి మొబైల్ క్యాటరింగ్ కింద మొబైల్ క్యాటరింగ్ కింద ఇప్పుడు మనకి చూడండి దీస్ ఆర్ ద కౌంట్ సో క్యాటరింగ్ సర్వీసెస్ ఓకే స్టాటిక్ క్యాటరింగ్ కింద దగ్గర దగ్గర టూ నైంటీ త్రీ ఫు ఫాస్ట్ ఫుడ్ యూనిట్స్ ఫుడ్ ప్లాజాస్ ఉన్నాయి రిఫ్రెష్మెంట్స్ రూమ్స్ వన్ సిక్స్టీ నైన్ ఉన్నాయి సెల్ కిచెన్స్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి జన్ ఆహారు ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి ఓకే సో ఇవి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ క్యాటరింగ్ కింద దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ వెండర్స్ ఉన్నారు అక్రాస్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ స్టేషన్స్ ఇవి రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి కీ బ్రాండ్స్ మనకి డామినోస్ సబ్వే హల్దీరామ్ ఫ్యాసూస్ ఇవన్నీ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మనం చూసినట్లయితే ఈ ఈ క్యాటరింగ్ బిజినెస్ ఎలోన్ వన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ సిఎజీఆర్తో గ్రో అయింది మీరు ఫ్యాసోస్ నుంచి ఆర్డర్ చేయండి హల్దీరామ్ నుంచి ఆర్డర్ చేయండి సబ్వే నుంచి ఆర్డర్ చేయండి డామినోస్ నుంచి ఆర్డర్ చేయండి ఆర్ఎల్స్ ఈ ఏడు వందల వెండర్స్లో ఎవరి నుంచి ఆర్డర్ చేసినా ట్వెల్వ్ రూపీస్ పర్ ఆర్డర్ ఐఆర్సిటిసికి వెళ్తుంది అండ్ ఈ ట్వెల్వ్ రూపీస్ పర్ ఆర్డర్ దీని ఐఆర్సిటీసీ ఈజీ ఫిఫ్టీన్ రూపీస్ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ కూడా చేయొచ్చు సో దిస్ ఈస్ ద ప్రైసింగ్ పవర్ అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ సిఎజిఆర్ హ్యాడ్ గోన్ వన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ సో మీల్స్ చూడండి దగ్గర దగ్గర ఎయిట్ ల్యాక్స్ మీల్స్ మనకి ఎఫ్ఐ ట్వంటీలో బుక్ అయినాయి సో ఒకసారి ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తాను ఫ్రెండ్స్ టెన్ ఎక్స్ రిటర్న్స్ ఇస్తుందా ఇన్ టెన్ ఇయర్స్ కమింగ్ టెన్ ఇయర్స్లో ఇప్పుడు మనం చూసినట్లయితే టెన్ ఎక్స్ రిటర్న్స్ ఇస్తుందా అనే దానికి నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను టెన్ ఇయర్స్లో టెన్ ఎక్స్ అంటే దగ్గర దగ్గర లా కమింగ్ టెన్ ఇయర్స్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీఏజిఆర్ గ్రోత్ సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెగ్మెంట్స్ రైల్నీర్ సెగ్మెంట్ క్యాటరింగ్ సెగ్మెంట్ ఓకే ఈ టికెటింగ్ సెగ్మెంట్ అండ్ మనం మాట్లాడుకునే ట్రావెల్ అండ్ టూరిజం సెగ్మెంట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ట్వంటీ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాంటి సెగ్మెంట్స్లో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రో అవుతున్న సెగ్మెంట్స్లో ఉన్నప్పుడు బిజినెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రో అవుతున్నప్పుడు స్టాక్ ప్రైస్ గ్రో అవ్వదా సో ఇది నేను మీకే వదిలేస్తున్నాను ఓకే సో రైట్ అండ్ ఇప్పుడు ఇంత క్యాటరింగ్ బిజినెస్ గురించి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం రైట్ సో అలాగే మనం మాట్లాడుకున్నాం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మనం మాట్లాడుకున్నాం ఓన్లీ ఆథరైజ్డ్ ఇండియన్ రైల్వేస్ టు ప్రొవైడ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ రైట్ సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఈ క్యాటరింగ్ గురించి మనం మాట్లాడుకున్న తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకి దగ్గర సారీ టూ నాట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మనకి ఇంతకు ముందు ఈ క్యాటరింగ్ ఏదైతే ఉందో ఐఆర్సిటిసి గవర్నమెంట్ ఏం చేసిందంటే నేను మీకు డేట్స్తో సహా చెప్తాను ఓకే సో గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి టూ థౌజండ్ ఫైవ్లో ఈ క్యాటరింగ్ బిజినెస్ని ఇండియన్ రైల్వేస్ తీసేసుకుంది అలాగే మళ్ళీ వెనక్కిచ్చి మళ్ళీ టూ థౌజండ్ టెన్లో మళ్ళీ తీసేసుకుంది అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఐఆర్సిటీసీ ఈ బిజినెస్ చేస్తుంది ఓకే అంటే ఏంటి తీసేసుకుంటాం అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నారో వీళ్ళు క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నారో ఇది గవర్నమెంట్ ఐఆర్సీటీసీ నుంచి దీన్ని ఇండియన్ రైల్వేస్కి షిఫ్ట్ చేయొచ్చు సో ఇక్కడ కూడా అగెయిన్ రెగ్యులేటరీ రిస్క్ అనేది ఉంది ఇక్కడ చూడండి క్యాటరింగ్ పాలసీ ద్వారా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఈ సర్వీసెస్ అన్నీ ఐఆర్సిటిసికి ఐఆర్సీటీసీ ఇస్తుంది ఓకే సో రేపొద్దున గవర్నమెంట్ లేచి వచ్చి ఈ ఐఆర్సిటిసి క్యాటరింగ్ బిజినెస్ కాదు ఐఆర్సీటీసీ కాదు ఇండియన్ రైల్వేస్ చూసుకుంటుంది అంటే కనుక సో దెన్ దట్ ఈస్ ఎ ప్రాబ్లం ఓకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేస్ అండ్ ఆర్ రెండు డిఫరెంట్ ఓకే ఇండియన్ రైల్వేస్ రైల్వేస్ని రన్ చేస్తుంది ఐఆర్సిటీసీ టికెట్టింగ్ క్యాటరింగ్ ఆ తర్వాత రైల్ నీరు ఆ తర్వాత ట్రావెల్ అండ్ టూరిజంని చూసుకుంటుంది ఓకే అండ్ ఐఆర్సిటిసి ద్వారా కూడా దేర్ ఆర్ సమ్ ట్రైన్స్ విచ్ ఆర్ ప్రైవేట్ ట్రైన్స్ విచ్ ఆర్ రన్ బై ఐఆర్సిటీసీ వాటి గురించి కూడా నేను మాట్లాడతాను ఓకే ట్రై టు డోంట్ కన్ఫ్యూజ్ ఇండియన్ రైల్వేస్ వేరు ఐఆర్సిటీసీ వేరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నేను లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పుట్ చేశాను లాట్ ఆఫ్ ఎఫర్ట్ తీసుకున్నాను ఈ వీడియో నేను చేయడానికి మీకు అందించడానికి నేను వీడియోలోకి వచ్చి చెప్పచ్చు దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఏ డేటా ఎక్కడ అవైలబుల్గా ఉందో కనిపించదు సో దట్ ఈస్ ద రీజన్ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి నేను డేటా గ్యాదర్ చేశానో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకే సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి నెక్స్ట్ మనం ఈ ఈ క్యాటరింగ్ నుంచి మనం ముందుకు వెళ్దాము సో ఒక్క విషయం ఈ క్యాటరింగ్ మోడల్ ఐఆర్సిటీసీలో లైసెన్స్ మోడల్ కూడా ఉంది ఓన్గా కూడా ఉంది ఐఆర్సిటీసీ ఏం చేస్తుందంటే ఫుడ్ ఐటమ్స్ ఓన్గా ప్రిఫేర్ ప్రిపేర్ చేస్తుంది అలాగే ప్రైవేట్ వెండర్స్ కూడా ఇస్తుంది ఓకే సో ఈ ప్రైవేట్ వెండర్స్లో ఫీజులో ఈ ప్రైవేట్ వెండర్స్ నుంచి వచ్చే ఫీజులో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఐఆర్సీటీసీ తీసుకుంటుంది మిగతా ఫార్టీ పర్సెంటే ఇండియన్ రైల్వేస్ కింద ఉంది సో ఇదొక ఆ స్మాల్ పాయింట్ ఓకే సో ఒక విషయం అండ్ మనం ఈ ఫుడ్ ప్రైసెస్లో కూడా మనకి ఫుడ్ ప్రైసెస్ని కనుక ఐఆర్సీటీసీ ఇంక్రీజ్ చేస్తే అక్కడ నుంచి కూడా ఐఆర్సీటీసీకి రెవెన్యూ అనేది హైయర్గా మార్జిన్స్ అనేవి హైయర్గా జనరేట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ట్రై టు నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు మనం పాంట్రీ మోడర్నైజేషన్కి వద్దాం సో పాంట్రీ మోడర్నైజేషన్ కింద ఈ క్యాటరీ క్యాటరింగ్ సర్వీసెస్లోనే ఐఆర్సిటీసీ కింద పాంట్రీ మోడర్నైజేషన్ ఓకే సో కిచెన్ మాడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐఆర్సీటీసీకి ఇచ్చారన్నమాట సో దీని ద్వారా మనకి ఈ పాంట్రీస్ని మాడిఫై చేస్తే మోడర్నైజేషన్ చేస్తే ఇక్కడ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇంతకుముందు మనం సిక్స్టీ పర్సెంట్ అనుకున్నాం కదా ఐఆర్సిటీసీకి బట్ ఈ పాంట్రీ మాడిఫికేషన్ న్యూ పాంట్రీస్ని మాడిఫై చేసినందుకు రెవెన్యూస్ అనేవి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి రెవెన్యూస్ అనేవి ఐఆర్సీటీసీకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట సో ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రిగ్గర్ నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ టు ఫోర్టీన్ పర్సెంట్ రెవెన్యూస్ అనేవి వస్తున్నాయి ట్రావెల్ అండ్ టూరిజం ఇక్కడ చెప్పించరా యా సెవెంటీన్ పర్సెంట్ రెవెన్యూస్ ఇక్కడ నుంచి వస్తున్నాయి ఇది సింపుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్ టూర్స్ ఇంటర్నేషనల్ టూర్స్ ఒకసారి మీరు మెయిల్ ఓపెన్ చేసి చూడండి మీ మెయిల్లో అప్పుడప్పుడు భగీరథ యాత్ర లేకపోతే ఇలాంటి కంచికి యాత్ర రామేశ్వరం యాత్ర అని చెప్పి నంబర్ ఆఫ్ ఎందుకు నేను ఇక్కడ ఐఆర్సీటీసీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సారీ ఓకే ఇక్కడ చూడండి ఓకే ట్రైల్ టూర్ ప్యాకేజెస్ బుద్ధిస్ట్ క్రైస్ట్ టూరిస్ట్ ట్రైన్ ఓకే అలాగే మహారాజా ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ సో ఇలాంటివన్నిటిని హాలిడేస్ అని చెప్పి కండక్ట్ చేస్తుంది ఓకే అలాగే ఫ్లైట్స్ ఓకే హాలిడే ప్యాకేజెస్ టూరిస్ట్ ట్రైన్స్ హీల్ రైల్వేస్ చార్టర్ ట్రైన్ ఈ ఇవన్నీ కూడా మనకి ఈ ట్రావెల్ అండ్ టూరిజం నుంచి అన్నమాట సో ఇందులో మనకి మహారాజా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది వరల్డ్స్ లగ్జూరియస్ ఎక్స్ప్రెస్ అనమాట ఓకే టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఈ మహారాజా ఎక్స్ప్రెస్సే మనకి వన్ ఆఫ్ ద వరల్డ్స్ లగ్జూరియస్ ట్రైన్ ఓకే సో ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ప్యాకేజెస్ ఉంటాయి వీటన్నిటిలో కూడా ఓకే సో తేజస్ ఆ తర్వాత మహాకాల్ ఇలాంటి కొన్ని ట్రైన్స్ను కూడా ఈ ఐఆర్సిటిసి దీని కింద ఆపరేట్ చేస్తుంది ఓకే సో ఈ దీస్ ఆర్ ద వేరియస్ సోర్సెస్ ఫ్రెండ్స్ సో ప్రాబ్లమ్స్ ఏంటి ఈ కంపెనీకి వచ్చే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి రెగ్యులేటరీ ఇష్యూస్ రైట్ క్యాటరింగ్ బిజినెస్ ద్వారా రెగ్యులేటరీ ఉంది టికెటింగ్ ద్వారా రెగ్యులేటరీ ఉంది బట్ పాజిటివ్స్ కూడా అన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఓకే సో ఏసీ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయటం వల్ల మనకి కన్వీనియన్స్ ఫీ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల దీని ద్వారా ఇది కూడా మనం మాట్లాడుకున్నాం అడ్వర్టైజ్మెంట్ మీడియం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ సో అడ్వర్టైజింగ్లో బ్యానర్ వీడియోస్ ఆ తర్వాత ప్రమోషనల్ మెయిల్స్లో మనకు వచ్చే ప్రమోషన్స్ ప్రమోషనల్ ఎస్ఎంఎస్ఎస్ టికెట్ బుకింగ్ అండ్ క్యాన్సిలేషన్ మెయిల్స్లో మనకి అడ్వర్టైజింగ్ ఆ తర్వాత బ్యానర్ స్పేస్ ఆన్ టికెట్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ఏర్ రెవెన్యూస్ సో బేస్డ్ ఆన్ దీస్ అన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాము అండ్ ఫ్లైట్స్ ఏదైతే ఉందో ఫ్లైట్ టికెట్స్ కూడా ఇక్కడ మనకి ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకోవచ్చు దీని యొక్క మార్కెట్ షేర్ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా త్రీ పర్సెంట్ ఉంది తక్కువే బట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఐఆర్సీటీసీ విజిటర్స్గా ర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ విజిటర్స్ ఇన్ ఏషియానే ఐఆర్సీటీసీ వెబ్సైట్కి సో అలాంటప్పుడు త్రీ పర్సెంట్కి ఇంకా గ్రో అవడానికి కూడా క్లియర్గా ఛాన్సెస్ ఉన్నాయి రైట్ సో ఫ్రెండ్స్ ఇన్ అండ్ అవుట్ ఈ కంపెనీ గురించి మోస్ట్లీ మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ వాల్యుయేషన్స్ పైకి నేను వెళ్ళట్లేదు ఎందుకంటే ఆ క్లియర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉన్నప్పుడు దగ్గర ఇంకా చూడవసరం లేదు వాల్యుయేషన్స్ విల్ బీ ఎక్స్పెన్సివ్ బట్ ఫ్యూచర్ని మీరు డిస్కౌంట్ చేసి చూస్తే ఫ్యూచర్లో దీని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో దీని పొటెన్షియల్ ఏంటి ఫ్యూచర్ ని ఆలోచించినప్పుడు మనకి ఈ వాల్యుయేషన్ అనేది కూడా ఎక్కువ మీకు స్టిల్ వాల్యుయేషన్ అనేది ఎక్కువ అనిపిస్తే కనుక తప్పకుండా ఎవ్రీ వీక్ ఎవ్రీ మంతో ఈ స్టాక్లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి క్లియర్ గ్రోత్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు కనిపిస్తున్నప్పుడు వాల్యుయేషన్స్ అండ్ టెన్ ఎక్స్ ఒకవేళ ఇదే ఇదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీఏజీఆర్తో టెన్ ఇయర్స్లో గ్రో అయితే ఇప్పుడు టూ థౌజండ్లో ఉన్న స్టాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఓకే వాల్యుయేషన్ ఇప్పుడు ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది అప్పుడు ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఓకే సో దిస్ ఈజ్ మై టూ సెంట్స్ ఫ్రమ్ దిస్ వీడియో అర్థమైందా సో ఈ కంపెనీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీఏజిఆర్ ఎవ్రీ ఇయర్ కమింగ్ టెన్ ఇయర్స్లో గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు బిజినెస్ అలా గ్రో అవుతున్నప్పుడు స్టాక్ ప్రైస్ అలా గ్రో గ్రో అవ అవ్వదు అని చెప్పడానికి మనకి ఛాన్సెస్ లేవు ఎందుకంటే స్టాక్ ప్రైస్ అనేది ఇంకా ఎక్కువ గ్రో అవ్వచ్చు బట్ అట్లీస్ట్ మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీఏజీఆర్ వేసుకున్న టెన్ ఇయర్స్కి ఇట్ ఈస్ టెన్ ఎక్స్ అంటే ఇవాళ టూ టూ థౌజండ్ ఉన్నది రేపు ఆ టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉండొచ్చు సో ఇవాళ హండ్రెడ్ పీఈ ఉంటే ఈ స్టాక్ రేపు టెన్ ఇయర్స్ తర్వాత కూడా హండ్రెడ్ పీఈ ఉంటుంది పీఈ జోల్కి వెళ్ళకండి బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బిజినెస్లో రిస్క్స్ ఏంటో చేసుకోండి ఆ రిస్క్స్ తగినట్టుగా మీరు పొజిషన్ సైజింగ్ తీసుకోండి టెన్ పర్సెంట్ పొజిషన్ సైజింగ్ మీ పోర్ట్ఫోలియో బదులు ఫైవ్ పర్సెంటే తీసుకోండి ఓకే సో వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకోండి వాల్యుయేషన్ పైన నేను డిస్కస్ చేయట్లేదు నాకు మనం అన్ని విధాలుగా బిజినెస్ని ఎక్కువ మనం ఎనలైజ్ చేసాము ఆ బిజినెస్లో రిస్క్స్ ఎనలైజ్ చేసాము వీటిని అర్థం చేసుకుంటే వాల్యుయేషన్ ఈజ్ ఆల్సో ఏ రిస్క్ బట్ వాల్యుయేషన్ రిస్క్ని మనం ఎలాగ మిడికేట్ చేస్తాం ఓకే ఈ కంపెనీకి పర్టికులర్ గ్రోత్ ఉందని బట్ అలాగే స్టాగర్డ్ బయింగ్ చేసుకుంటా మనం వెళ్తే గనుక డెఫినెట్లీ మార్కెట్స్లో డిప్స్ వచ్చినప్పుడల్లా లేకపోతే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఒక షేర్ ఆర్ ఎవ్రీ మంత్ ఫైవ్ షేర్స్ కొనుక్కుంటూ వెళ్ళటం వల్ల వాల్యుయేషన్ రిస్క్ని కూడా మనం అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించిన వాళ్ళు అవుతాం సో వాల్యువేషన్ రిస్క్ని మనం తగ్గిస్తున్నాము అండ్ బిజినెస్ రిస్క్ను ఆల్రెడీ అర్థం చేసుకున్నాం బిజినెస్ పొటెన్షియల్ని అర్థం చేసుకున్నాం దిస్ ఈస్ ద వే టు డూ ద ఫండమెంటల్ ఎనాలిసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నేను మీకు కొన్ని రిక్వెస్ట్ చేశాను ఆ రిక్వెస్ట్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వీడియో పైన కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గ్లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్